పొలం విషయంలో ఇద్దరు వ్యక్తులకు మధ్య వివాదం తారస్థాయికి చేరుకుని ఘర్షణ వరకు వెళ్ళింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆనంతసాగరం మండలం కమ్మవారిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పొలం విషయంలో ఏర్పడిన వివాదం ఘర్షణగా మారి రాళ్లతో రాడ్లతో ఇరువురు వ్యక్తులు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళ ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షేతగాత్రులను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. క్షేతగాత్రులను ఆత్మకూరు జిల్లా వైద్యశాల వైద్యులు సరిగా పట్టించుకోలేదని క్షేతగాత్రుల బంధువులు ఒక దశలో వైద్యశాల సిబ్బందితో వాదనకు దిగారు. అనంతరం క్షేతగాత్రులను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. దియ్యల రమేష్, దియ్యల చంద్ర అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సార్, మాది 15 ఎకరాలు ల్యాండు, 4 ఎకరాలు రిజిస్టర్ అయింది, 4 ఎకరాలు రిజిస్టర్ కానీ నా హ్యాండ్ ఓవర్గా ఉంది, పైర్ పెట్టుకున్నాము. 21 ఎంటర్ డౌట్ జనం తుందేశాడు. ఎందుకు తిన్నారని మేము అడగనకపోతే మమ్మల్ని కర్రలతో అడుగుతూ కొట్టారు సార్. 3 గంటలు వచ్చింది సార్. కమ్మవారిపల్లి అన్నసారం నా అన్న సార్ బ్రదర్ రమేష్. ఎవరు కొట్టారు మిమ్మల్ని? మడిపూర్ పెంచుదయ్య, మడిపూర్ ప్రసాద్, పోవాడి మస్తాను, మడిపూర్ ప్రభాకరు, యారం విజయ, 5 మంది కొట్టారు సార్. రాడ్లు తర్వాత పొలంలోనే సార్, పొలం దగ్గర పైర్ తుంటా ఉన్నారు. ఎందుకు తుంటున్నారా అని అడిగి ఉంది. అందుకని తర్వాత మీ గాడమూర పొలం అని తర్వాత అమ్మవారిపల్లి అన్నసారం మండలం 3:30 జరిగింది సార్. ఇట్లా సంగతి మా పొలం మీద వచ్చి పైరు తుంటా ఉన్నారు. తుంటా ఉంటే వాళ్ళు కొడతా ఉంటే ఎందుకు అడ్డం కొడుతున్నారని నేను అడ్డం వెళ్ళాను. అప్పుడు దోశలు గురించి పట్టించుకుంటారు. ఎక్కువ వస్తాను మడుపు.